వెల్కమ్ టు దిస్ ఇస్ విదే యూట్యూబ్ ఛానల్ గైస్. కొద్దిగా అయితే లేట్ అయింది వీడియో, సో సారీ. ఎందుకంటే కొద్ది హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కొద్దిగా 2 వీక్స్ అయితే గ్యాప్ తీసుకున్నాను. సో గైస్, నేను చెప్పే సో చాలా ఎక్కువ మంది అయితే కామెంట్ చేశారు మన యొక్క మెయిన్ ఛానల్ వీ ద టెక్కి ఛానల్ కూడా చాలా మంది కామెంట్ చేశారు. సెకండ్ ఛానల్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తావు బ్రో, ఎర్నింగ్ మెథడాలజీ గురించి చెప్పు బ్రో అనేసి, రైట్? గ్రేట్. సో నేను చెప్పాలంటే చాలా హ్యాపీ ఇంత మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నందుకు, ఐఎమ్ రియలీ హ్యాపీ. సో గైస్, ఇలాగే మీ యొక్క సపోర్ట్ అయితే నాకు కావాలి. సో తప్పకుండా అయితే సో ప్రతి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సో మ్యాక్సిమం మనకి జెన్యున్ మెథడ్స్ చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను మన ఛానల్లో. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే, రైట్? సో గైస్, ఈ రోజు ఒక న్యూ టాపిక్ మీద అయితే నేను ఒక పర్టికులర్ వీడియో అయితే చేస్తాను అనమాట. మీరు గ్యారంటీ సాటిస్ఫై అవుతారు మీ యొక్క వీడియో కంప్లీట్ గా చూస్తే మాత్రం. ఓకే, అది మాత్రం గమనించండి. ఓకే గైస్, ఈ రోజు వీడియో ఎలా స్టార్ట్ అవుతుందంటే, మీరు వీడియో ఎడిటింగ్ ఉంటుంది కదా, మీరు వీడియో ఎడిటింగ్ యూజ్ చేసి ఒక రకంగా ఎర్న్ చేయొచ్చు. బట్ మీకు వీడియో ఎడిటింగ్ రావాల్సిన అవసరం లేదు. ఓకే, సూపర్ కదా. మీరు లోగో డిజైన్ మీద చాలా ఎక్కువ డబ్బులు అయితే ఎర్న్ చేయొచ్చు, బట్ మీరు లోగో డిజైన్ చేయాల్సిన అవసరమే లేదు. అలాగే మీరు కనుక థంబ్నైల్స్ క్రియేట్ చేస్తుంటారు కదా చాలా మంది, అలాగే మీరు థంబ్నైల్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆ థంబ్నైల్స్ మీద కూడా మీరు అయితే అమౌంట్ అయితే ఎర్న్ చేయొచ్చు. సో చాలా డిఫరెంట్గా ఉంది కదా. సో చాలా వరకు స్కిల్స్ చెప్తున్నాను కదా, లైక్ మీకు గ్రాఫిక్ డిజైనింగ్ అవ్వచ్చు, లేకపోతే కంటెంట్ రైటింగ్ అవ్వచ్చు, లేకపోతే డేటా ఎంట్రీ వర్క్ అవ్వచ్చు, లేకపోతే టైపింగ్ వర్క్ అవ్వచ్చు, వీడియో ఎడిటింగ్ అవ్వచ్చు, యానిమేషన్ అవ్వచ్చు, లేకపోతే SEO దట్ ఈస్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ టెక్నిక్ అవ్వచ్చు, వాట్ ఎవర్. సో స్కిల్స్ అసలు ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో ప్రతి స్కిల్ మీద కూడా మీరైతే ఒక రకంగా ఎర్న్ చేయొచ్చు, బట్ మీకు ఏ స్కిల్ రావాల్సిన అవసరం లేదు. ఓకే, నేను చెప్పంటే సో చాలా బాగుంటుంది ఈ యొక్క వర్క్. సో గైస్, కరెక్ట్గా కొద్దిగా మైండ్ పెట్టి కొద్దిగా కాన్సన్ట్రేటెడ్గా మీరు వర్క్ చేయగలిగితే చాలు, ఎస్ స్మార్ట్ వర్క్ అన్నమాట. ఆ యొక్క స్మార్ట్ వర్క్ ద్వారా మీరైతే ఎక్సలెంట్గా అయితే మనీ ఎర్న్ చేయొచ్చు. అరౌండ్ డైలీ మీరు $20 వరకు కూడా ఎర్న్ చేసే కెపాసిటీ అయితే ఉంటుంది ఈ యొక్క పర్టికులర్ వర్క్. ఓకే గైస్, ఈ యొక్క వర్క్ ఎవరైనా చేయొచ్చు. మీరు 12th పాస్ అయినా, గ్రాడ్యుయేషన్ అయినా, ఐటీఐ అయినా, డిప్లొమా చేసిన, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా, మీ కెరీర్ గ్యాప్ అయినా, హౌస్ వైఫ్ అయినా, వాట్ ఎవర్, మీరు కనుక కొద్దిగా మనీ ఎర్న్ చేద్దాం కొద్దిగా జెన్యున్ వేలో అనుకుంటే తప్పకుండా అయితే మీరు వర్క్ చేసుకోవచ్చు. ఓకే, సో గైస్, ఈరోజు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బిజినెస్ ఐడియా గురించి అయితే మీకు అయితే చెప్తున్నాను అనమాట. ఒక నేను చెప్పంటే సో చాలా ఈజీగా మీ యొక్క మొబైల్ ఫోన్ యూస్ చేసి వర్క్ చేసుకోవచ్చు అనమాట. మీరైతే టాప్ ఫ్రీలాన్సింగ్ సైట్ అయినా ఫైవర్ నుంచి అయితే వర్క్ చేస్తారనమాట. ఓకే, సో గైస్, ఫైవర్లో అంటే మీకు ఆల్రెడీ కొంతమందికి ఐడియా ఉండి ఉంటుంది కదా. సో ఫైవర్ అనేది ఒక టాప్ మోస్ట్ ఫ్రీలాన్సింగ్ సైట్ అనేసి. సో ఫ్రీలాన్సర్స్ చాలా మంది, కొన్ని కోట్ల మంది అయితే ఈ ఫైవర్ యూస్ చేసి అయితే వర్క్ చేస్తుంటారు. డిఫరెంట్ డిఫరెంట్ సర్వీస్లో వర్క్ చేస్తుంటారు, వీడియో ఎడిటింగ్ అని, థంబ్నైల్ మేకింగ్ అని, SEO, యూట్యూబ్ SEO చేయడం కానీ, లేకపోతే అలాగా సో మొత్తం గ్రాఫిక్ డిజైనింగ్ వర్క్స్ అని, లేకపోతే ప్రోగ్రామింగ్, లేకపోతే ఎన్ని యానిమేషన్ వర్క్స్ అని, ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తుంటారు అందరూ కూడా. ఓకే, బట్ మీకేమి స్కిల్ రావాల్సిన అవసరం లేదు, మీరేమి ఫైవర్లో ఏమి వర్క్ చేయరు, కానీ ఆ ఫైవర్ యొక్క అప్లికేషన్ యూస్ చేసి, ఎస్ ఆల్రెడీ వర్క్ చేస్తున్న క్యాండిడేట్స్ యొక్క వర్క్స్ యూస్ చేసి మీరు అయితే అమౌంట్ సంపాదిస్తారనమాట బై యూజింగ్ ఫైవర్ అఫిలియేట్ ప్రోగ్రామ్, రైట్? సూపర్ అనమాట. నేను చెప్పంటే ఎక్సలెంట్గా ఎర్న్ చేయొచ్చు, చాలా ఎక్కువ కమిషన్ రేట్స్ అయితే ఉంటాయన్నమాట ఇందులో, అదొకటి బెస్ట్ పార్ట్. గైస్, మెయిన్ థింగ్ ఏంటి, ఈ యొక్క ప్రాసెస్ మోడల్ మీరు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట, క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయాలి, అంతకు మించి చేయలేదు. ఓకే, సో గైస్, కమన్, నాకు స్క్రీన్ మీద చూపిస్తాను మీకు అసలు ఎలా అప్లై చేయాలి, ఈ యొక్క ఫైవర్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అసలు ఏంటి, సో అసలు మనం ఈజీగా మనం చేయగలమా లేదా అని కన్ఫ్యూజ్ పడుతున్నారు కదా. నో ప్రాబ్లమ్ అట్ ఆల్, మన యొక్క వీడియో చూస్తున్నారు కాబట్టి చాలా ఈజీగా అయితే చేసేయచ్చన్నమాట, మొబైల్ యూజ్ చేసి బ్రహ్మాండంగా అయితే చేసుకోవచ్చు. ఓకే, సో మీరైతే ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. ఓకే, కమాన్, నాకు స్క్రీన్ మీద వస్తుంది. ఫస్ట్ అయితే ఫైవర్ ఎఫిలియేట్ సైట్లోకి అయితే వెళ్ళిపోదాం, లెట్ స్టార్ట్. రైట్, ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి మనకి, ఇది ఫైవర్ ఎఫిలియేట్ అన్నది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్సైట్ అనమాట. నేను వీడియో డిస్క్రిప్షన్ దీనికి లింక్ ఇస్తాను, ఆ యొక్క లింక్ యూస్ చేసి అయితే ఫస్ట్ అయితే ఈ యొక్క పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు అక్కడ క్లిక్ చేస్తారంటే ఇక్కడ చూడండి, బూస్ట్ యువర్ ఎర్నింగ్స్ బై డ్రైవింగ్ ట్రాఫిక్ టు ఫైవర్. సో ఫైవర్లో ఉన్న సర్వీసెస్ ఎవరైతే చేస్తుంటారో, ఎవరైతే వర్క్ చేస్తుంటారో, వాళ్ళ యొక్క వర్క్ని మీరు ప్రాపర్గా అయితే మీరు ప్రమోట్ చేసి వాళ్ళు కనుక ఏమైనా వర్క్ కంప్లీట్ చేశారంటే వాళ్ళు వర్క్ చేసిన దాంట్లో మీకు అయితే ప్రాపర్ కమిషన్ అయితే వచ్చేస్తుంటుంది అనమాట. ఇది కాన్సెప్ట్, రైట్? గ్రేట్. సో గైస్, ఇలా చూస్తే మనకి క్లియర్గా ఇచ్చారు, జాయిన్ యాజ్ అన్ అఫిలియేట్, ప్రమోట్ ఫైవర్, స్టార్ట్ ఎర్నింగ్. సింపుల్ 3 స్టెప్స్లో అయితే అయిపోతుంది అనమాట. ఓకే, సో చూస్తే ఫస్ట్ అయితే మీకు ఈ యొక్క కమిషన్ ప్లాన్స్ చూపించేస్తాను అసలు ఎలా ఉంటుంది అనేసి. సో కమిషన్ ప్లాన్స్ అని పైన ఉంది కదా, దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత మనకైతే ఇలా కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఈ కమిషన్ ప్లాన్లో ఫస్ట్ ఫైవర్ CPA అన్నది ఒక ప్లాన్ అనమాట, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాన్. ఇక్కడ మనం $15 నుంచి $150 వరకు కూడా మనం ఎర్న్ చేయొచ్చు CPA అని ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మనకి కాస్ట్ పర్ యాక్షన్ అనమాట. ఒక యాక్షన్ కనుక కంప్లీట్ అయిందంటే ఆ యొక్క సర్వీస్ బేస్ చేసుకుని మీకు $15 రావచ్చు, లేకపోతే $150 వరకు కూడా మీరైతే ఎర్న్ చేయొచ్చట. సూపర్ కదా. సో జనరల్గా అసలు కమిషన్ రేట్స్ అసలు ఎలా ఇచ్చారనేసి కింద చూద్దాం. కాస్ నేను చెప్పంటే ఫైవర్కి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సో కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీస్లో చాలా మంది వర్క్ చేస్తుంటారు కదా, ఆ కేటగిరీస్కి అసలు ఎంత కమిషన్స్ ఇస్తారు అన్న దాని మీద అయితే మనకి ఇక్కడైతే క్లియర్గా ఇచ్చారు చూడండి ఒకసారి. ఓకే, సో చూసుకుంటే ఫైవర్ ప్రో అనేసి ఇండస్ట్రీ ప్రొడక్ట్ డిజైన్, డేటా సైన్స్ మీద, మొబైల్ యాప్స్ ఎవరైనా డిజైన్ చేసిన వాళ్ళది మీరు రిఫర్ చేసి వాళ్ళకి కనుక చేశారనుకోండి వర్క్ మీకు $50 అయితే వస్తుందట. నెక్స్ట్ కమిషన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ అలాగే మీరు వెబ్సైట్ బిల్డర్స్, నెక్స్ట్ లిరిక్ మ్యూజిక్ వీడియోస్ మీద చేస్తుంటారు వర్క్, వాటి మీద అయితే $40 వస్తుంది. వెబ్ ప్రోగ్రామింగ్ మీద, డేటా ప్రాసెస్,
ప్రాసెసింగ్ అలా మొత్తం గేమింగ్ డెవలప్మెంట్ వెబ్‌సైట్ డిజైనింగ్ మీద అయితే మీకు $40 వరకు అయితే వచ్చేస్తదట యాజ్ ఏ కమిషన్ గా మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఎలాగా ఫైవర్ లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని మనం ప్రమోట్ చేస్తే చాలు అది ఎలా చేయాలో చెప్తాను చాలా ఈజీ గైస్ ఓకే సో ఇలా చూస్తే మనకి సో ఈ కామర్స్ ప్రొడక్ట్ వీడియోస్ ఇక్కడ చూడండి 3D ప్రొడక్ట్ యానిమేషన్ మీద లోగో మేకర్ నేను చెప్పాను కదా సో లోగో డిజైన్ చేసి కూడా మీరు బ్రహ్మాండంగా వర్క్ చేసి మీకు లోగో డిజైన్ చేయాల్సిన అవసరం లేదనేసి సో దానికి $30 ఇస్తారట గైస్ ఒక యాక్షన్ గనుక కంప్లీట్ అయితే $30 వస్తుందట సూపర్ టీషర్ట్ డిజైనింగ్ రీసెర్చ్ నెక్స్ట్ బిజినెస్ కన్సల్టెన్స్ ఫైనాన్షియల్ కన్సల్టింగ్ ప్రొడ్యూసర్స్ అండ్ కంపోజర్స్ ఇలాంటి వర్క్ ఏది ప్రమోట్ చేసినా సరే $30 అయితే వస్తుందట అదే కాకుండా మనకి ఇల్యుస్ట్రేషన్స్ గేమింగ్ ఆర్టికల్స్ అంటే బ్లాగింగ్ రాస్తారు కదా కంటెంట్ రైటర్స్ వీడియో ఎడిటింగ్ నేను చెప్పాను కదా వీడియో మేకింగ్ సోషల్ మీడియా మార్కెటింగ్ రెజ్యూమ్ రైటింగ్ వాయిస్ ఓవర్ స్టార్ట్ వీడియోస్ యాడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా వీటికి మీకు $25 అయితే వస్తుందట యాజ్ కమిషన్ గా ఓకే సో ఆల్ అదర్ కేటగిరీస్ ఇంకా వేరే ఏదైనా అంటే డేటా ఎంట్రీ కానీ టైపింగ్ వర్క్స్ కానీ చాలా మంది ఫైవర్ ఎదుగుతుంటారు కదా వాళ్ళ యొక్క వర్క్ కనుక మీరు ప్రమోట్ చేసిన వాళ్ళు కనుక వర్క్ తెచ్చుకుని వర్క్ చేస్తే ఎస్ మీకు అయితే $15 అయితే వచ్చేస్తుంది ఓకే సూపర్ కదా సో ఇలా అయితే మనకైతే కమిషన్ ప్లాన్స్ అయితే ఉంటాయి సో దీంట్లో ఫస్ట్ అయితే మనం అకౌంట్ అయితే క్రియేట్ చేద్దాం బట్ అసలు యాక్చువల్ గా ఫైవర్ లో అసలు ఏమేమి ఉన్నాయో చూద్దాం ఓకే సో సింపుల్ గా మీరు గూగుల్ ఫైవర్ అని సెర్చ్ చేసి ఓపెన్ చేయండి సో ఫైవర్ లో మనకి చూడండి అక్కడ పైన గ్రాఫిక్ అండ్ డిజైనింగ్ లో ఎన్ని సర్వీసెస్ ఉన్నాయో చూడండి ఒకసారి ఎంత మంది ఉన్నారు సో అలాగే మన డిజిటల్ మార్కెటింగ్ లో చూడండి ఎన్ని సర్వీసెస్ అయితే ఉన్నాయో నెక్స్ట్ రైటింగ్ అండ్ ట్రాన్స్లేషన్ లో చూడండి ఎన్ని సర్వీసెస్ అయితే ఉన్నాయి కొన్ని వేల సర్వీసెస్ అయితే మనకు కనిపిస్తుంటాయి చూసారా డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ అయితే ఉంటాయి మ్యూజిక్ లోని ప్రోగ్రామింగ్ అండ్ టెక్ అండి ఇందులో చాలా ఎక్కువ వస్తాయి మనకి మనీ సో బిజినెస్ లైఫ్ స్టైల్ ట్రెండింగ్ చూసారు ఇవన్నీ కూడా మనం అయితే ప్రాపర్ గా ప్రమోట్ చేసుకోవడమే చూడండి నేను చూపిస్తాను మీకు చాలా ఈజీగా ఉంటుంది ఓకే ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే మీకు ఫైవర్ ఎఫిలియేట్ లో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి నేను వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కదా అక్కడ నుంచి మీరు క్లిక్ చేశారంటే మనకి లింక్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ సింపుల్ గా జాయిన్ అవ్వండి ఉంది కదా జాయిన్ అవ్వడం మీకు ఇచ్చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మనకి చాలా సింపుల్ స్టెప్స్ అయితే వీళ్ళైతే ఇచ్చారు ఇక్కడ చూడండి సైన్అప్ లో ఫస్ట్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ అడ్రస్ యూజర్ నేమ్ ఒక యూజర్ నేమ్ మంచి యూనిక్ నేమ్ ఇచ్చేసేయండి నెక్స్ట్ పాస్వర్డ్ ఒకటి రాసేసేయండి ఒక కన్ఫర్మ్ పాస్వర్డ్ చేసేయండి అకౌంట్ టైప్ దగ్గర మీరు ఏం చేస్తారంటే ప్రైవేట్ అని పెట్టండి కంపెనీ కాదు మన ప్రైవేట్ కాబట్టి ప్రైవేట్ పెట్టండి ఓకే ఇక్కడ చూడండి డూ యూ హ్యావ్ ఏ మెయిన్ సోర్స్ ఆఫ్ ట్రాఫిక్ మీరు ట్రాఫిక్ తెచ్చుకోవడానికి మీ దగ్గర ఏమైనా మెయిన్ సోర్స్ ఏమైనా ఉందా అంటే నాకైతే ఉంది ఏంటి యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి నాకు 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి నేను యూట్యూబ్ ఛానల్ యూఆర్ఎల్ ఇచ్చేస్తాను నేను ఏం చేస్తాను ఇక్కడ ఎస్ మీకు ఇచ్చేసి ఇక్కడ నాకు యూట్యూబ్ ఛానల్ యొక్క యూఆర్ఎల్ ఇచ్చేస్తాను మీకు లేదు ఒకవేళ ఉంటే ఇవ్వండి నో ప్రాబ్లం సో ఒకవేళ లేకపోతే ఇక్కడ నో అని పెట్టేసేయండి ఏమవుదు ఓకే సో కంట్రీ క్వశ్చన్ మనం సింపుల్ గా మనం ఇండియా అయితే సెలెక్ట్ చేస్తాం సో ఇండియా ఇచ్చేసేయండి ఇండియా ఇచ్చేసేయండి ఆఫ్టర్ దట్ ఇంగ్లీష్ అలాగే ఉంచేయండి ఇక్కడ స్కైప్ ఐడి సో మీకు ఏమైనా స్కైప్ ఐడి ఉంటే ఇవ్వండి లేకపోతే నెక్స్ట్ మీకు ఇచ్చేసేయండి చూడండి మనకి టెల్ అస్ ఎ లిటిల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని వస్తుంది అన్నమాట ఇక్కడ ఏం లేదు గైస్ హౌ డు యూ ప్లాన్ టు ప్రమోట్ ఫైవర్ సర్వీసెస్ మీరు ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు అని అడుగుతున్నారు అన్నమాట సో సింపుల్ గా మనకి యూట్యూబ్ అంటే యూట్యూబ్ ఉంది కాబట్టి నేను యూట్యూబ్ అని ఇస్తాను సింపుల్ గా లేకపోతే ఎస్యూ అని ఇస్తాను లేకపోతే ఇక్కడ ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు చక్కగా మీరు సోషల్ మీడియా సెలెక్ట్ చేసుకోవచ్చు బ్లాగ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే మన యొక్క నెక్స్ట్ వీడియోస్ అన్ని కూడా బ్లాగ్స్ వెబ్సైట్ క్రియేషన్స్ అన్నింటిలో కూడా వస్తాయి కాబట్టి మీరు ఈజీగా అయితే చక్కగా వర్క్ చేసుకోవచ్చు అన్నమాట దీనికి చాలా కంటిన్యూస్ వీడియోస్ అయితే ప్లాన్ చేస్తాను గైస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్ ఓకే సో డిస్ప్లే అడ్వర్టైజ్మెంట్ మీద నెక్స్ట్ ఎఫిలియేట్ నెట్వర్క్ మీద కూడా నేనైతే సో క్లియర్గా అయితే సెట్ చేస్తాను అనమాట ఇక్కడ సో ఇక్కడ ఇలా ఇలా అయితే ప్లాన్ చేసుకుంటారు మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం వాళ్ళు ఏమి రిస్ట్రిక్ట్ అయితే చేయరు ఓకే నెక్స్ట్ ఇక్కడ చూస్తే వాట్ ఆర్ యువర్ ఆడియన్స్ కీ ఇంట్రెస్ట్ అని సెచ్చారు సో గైస్ ఇక్కడైతే చాలా ఎక్కువ సెలెక్ట్ చేయడానికి అయితే మాక్సిమం ట్రై చేయండి గ్రాఫిక్ డిజైన్ డిజిటల్ మార్కెటింగ్ వీడియోస్ అండ్ యానిమేషన్ సో డేటా అంటే డేటా ఎంట్రీ టైప్ జాబ్స్ ఏమైనా మీరు లేస్ ప్రమోట్ చేద్దాం అనుకుంటే డేటా నెక్స్ట్ ఎలా కాకుండా మనకి ఫన్న లైఫ్ స్టైల్ ఇక్కడ చూడండి ఆల్ ఫైవర్ సర్వీస్ అని ఇచ్చేస్తాను సింపుల్గా ఇది మాత్రం మర్చిపోకుండా అయితే ఇవ్వండి ఓకే ఇది ఇచ్చేసి ఇక్కడ మనకి రెండు ఉన్నాయి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇలా ఇచ్చేసి సింపుల్గా రిజిస్టర్ నౌమిక్ ఇచ్చేస్తే సరిపోతుంది ఓకే అంతకు మించి అయితే ఏమీ లేదు ఓకే జస్ట్ కొద్దిగా బఫర్ చేసి వెంటనే అయితే ఇలా వచ్చేస్తుంది అన్నమాట సో ఇలా వచ్చేసి నీట్గా కంగ్రాట్స్ యువర్ ఫైవర్ ఎఫిలియేట్ అకౌంట్ ఈజ్ రెడీ సో మనకైతే రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టార్ట్ డూయింగ్ అని క్లిక్ చేస్తున్నాను సో మనమైతే స్టార్ట్ చేసుకోవచ్చు చూసారా ఎంత సింపుల్ సో ఎఫిలియేట్ అకౌంట్ క్రియేట్ చేయడం నేను చెప్పంటే సో క్లియర్గా అమెజాన్ కన్నా చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఇది మాత్రం చూడండి ఒకసారి ఓకే సో ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ క్లిక్ చేసి నేనైతే ఫస్ట్ అయితే లాగిన్ అవుతుందని చూడండి డన్ ఇక్కడ వచ్చినప్పుడు మనకైతే ఒక డాష్ బోర్డ్ అయితే ఇలా అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట క్లియర్గా చూడండి ఒకసారి ఇక్కడ కొన్ని ఐ అగ్రీ అని 3 అగ్రీలు కనిపిస్తుంది కదా సో ఇవైతే కంపల్సరీ పాలసీస్ అన్నమాట దాన్ని మీకు ఇచ్చేసి నెక్స్ట్ మీకు ఇచ్చేస్తారని మనకి ఒక డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయితే అయిపోతుంది ఓకే రైట్ సో ఇక్కడ చూస్తే మనకి డాష్ బోర్డ్లో ఇవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట సో ఇక్కడ చూడండి ఇది ఒక డాష్ బోర్డ్లో మనం ప్రమోట్ చేసిన లింక్స్ ఉంటాయి కదా ఆ యొక్క లింక్స్ మనకి అసలు ఎన్ని క్లిక్స్ అయ్యి ఎంతమంది క్లిక్ చేశారు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎస్ ఎంతమంది సర్వీసెస్ ఆప్ చేసుకున్నారు ఆ సర్వీసెస్ ఎవరైతే తీసుకున్నారు అవన్నీ కూడా మీరు క్లిక్స్ ద్వారా మనకి మీరైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వీడియో ఎడిటర్ని సెలెక్ట్ చేసుకుంటారు ఆ వీడియో ఎడిటర్ యొక్క సర్వీస్ని కనుక మనం ప్రమోట్ చేసాం అనుకో ఎవరైనా సరే ఆ వీడియో ఎడిటర్ని ఎక్వైర్ చేసుకుని ఫైవర్ నుంచి ఎస్ వాళ్ళ యొక్క
సర్వీస్ గనుక తీసుకున్నారంటే మీకు ఇక్కడ ఆ క్లిక్స్ ఎన్ని వచ్చాయి ఎంత మీకు కమిషన్ వచ్చింది కూడా ఇక్కడైతే వచ్చేస్తుంది ఓకే సో గైస్ ఇది మీరు గమనించండి మీకు ఇక్కడ కమిషన్ ఇక్కడ 0 అని కనిపిస్తుంది నేను ఫ్రెష్ అకౌంట్ కదా ఓపెన్ చేశాను ఇక్కడ 0 కనిపిస్తుంది కదా ఈ యొక్క 0 100 ఎప్పుడైతే వస్తుందంటే 100 డాలర్స్ ఎప్పుడైతే అవుతుందో మీరు చక్కగా అయితే మీరు పేమెంట్ విత్డ్రా అయితే చేసుకోవచ్చుమట పేమెంట్ విత్డ్రా కోసం మీరు ఏం కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు బ్యాంక్ అకౌంట్ కొంతమంది బ్యాంక్ అకౌంట్ ఇవ్వడానికి కూడా చాలా మంది భయపడుతుంటారు ఎందుకంటే ఏమైనా మాల్ ఫంక్షన్స్ జరగొచ్చేమో ఏమైనా స్కామ్ జరగొచ్చేమో ఏమైనా కన్ఫ్యూజ్ పడుతుంటారు అందుకే సో త్రూ పేపాల్ మనం అయితే చక్కగా అమౌంట్ అయితే డ్రా చేసుకోవచ్చు పేపాల్ అకౌంట్ ఉందా మీకు లేదా నో ప్రాబ్లం ఎట్ ఆల్ మనం పేపాల్ అకౌంట్ మీద ఒక డెడికేటెడ్ వీడియో చేసాం ఎక్సలెంట్ వీడియో ఆ వీడియో చూసి ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ మనకు 100 డాలర్స్ వచ్చిన తర్వాత ఆ యొక్క పని కాబట్టి అప్పుడు చూడండి లేకపోతే ఇప్పుడు చూసినా నో ప్రాబ్లం ఈ వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది పైన మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు ఇదే వీడియో మాట మీకు మించి లేదు ఓకే రైట్ గ్రేట్ సో మీకు అర్థమైందని నేను అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను ఇక్కడ చూడండి మొత్తం కూడా కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ మార్కెటింగ్ టూల్స్ అనేసి మనకి ఇలా కనిపిస్తాయి రిపోర్ట్స్ మనం ఎవ్రీ మంత్ రిపోర్ట్స్ చూసుకోవచ్చు ఇక్కడ సో ఇక్కడ చూడండి మనకి సో మార్కెటింగ్ టూల్స్ అని ఉంది కదా దాన్ని మీకు ఇచ్చేసి కింద ఇలా వచ్చేస్తే ఇక్కడ డిఫాల్ట్ అండ్ డీప్ లింక్స్ అని కనిపిస్తుంది కదా దాని మీద అయితే ఇచ్చేయండి సో ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మనకైతే కొన్ని లింక్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడ చూడండి టోటల్ మొత్తం అన్ని లింక్స్ కనిపిస్తుంటాయి అన్నమాట గైస్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే సో ఈ లింక్స్ కనిపిస్తున్నాయి కదా ఇందులో ఫస్ట్ సిపిఏ మనం ఈ ప్లాన్ అయితే తీసుకుందాం సో ఇదే మన యొక్క అఫిలియేట్ లింక్ అంట గమనించండి సో మనకంటూ ఒక యూజర్ ఐడి ఉంది కదా ఆ యూజర్ ఐడి బేస్ చేసుకొని మన యొక్క అఫిలియేట్ లింక్ ఇది ఈ యొక్క అఫిలియేట్ లింక్ యూజ్ చేసే మనం అయితే ప్రాపర్గా అఫిలియేట్ మార్కెటింగ్ అయితే చేస్తాం చాలా ఈజీగా ఓకే ఫైవర్ లోకి అయితే వెళ్ళిపోతాం ఒక సర్వీస్ సెలెక్ట్ చేసుకుందాం ఆ సర్వీస్ లో ఎవరెవరు వర్క్ చేస్తున్నారో చూద్దాం అందులో ఒక బెస్ట్ పర్సన్ ని సెలెక్ట్ చేసుకుందాం ఆ యొక్క బెస్ట్ పర్సన్ ని మనం ఆ యొక్క లింక్ క్రియేట్ చేసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంకొక అఫిలియేట్ లింక్ క్రియేట్ చేసుకుని ఇక్కడ నుంచి అయితే మనం అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసుకుందాం ఓకే లెట్స్ స్టార్ట్ సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే యాక్చువల్ ఫైవర్ .com ఓపెన్ చేస్తాను చూడండి ఇది యాక్చువల్ ఫైవర్ .com నీకు తెలుసు ఇందులో మీకు సింపుల్ గా మనకి అర్థమయ్యే విధంగా మీకు చెప్తాను చూడండి ఇక్కడ సెర్చ్ లో నేను సింపుల్ గా వీడియో ఎడిటర్ ఆర్ వీడియో ఎడిటింగ్ అనేసి నేను ఇదే టైప్ చేస్తాను ఇక్కడ చూడండి వీడియో ఎడిటింగ్ అని క్లిక్ చేశాను ఎప్పుడైతే వీడియో ఎడిటింగ్ క్లిక్ చేశాను ఇక్కడ చూడండి ఎక్సలెంట్ గా నెంబర్ ఆఫ్ పీపుల్ అయితే కనిపిస్తున్నారు ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో సో ఒక్కొక్కరు ఒక వీడియో ఎడిటింగ్ చేయడానికి 857 1285 రూపాయలు నెక్స్ట్ 2000 కూడా ఛార్జ్ చేస్తున్నారు కొంతమంది అయితే సో గైస్ ఇందులో ఎంతమంది వర్క్ చేస్తున్నారు కదా ఎంతమంది వర్క్ చేస్తున్నారు చూడండి ఒకసారి 41,000 మెంబర్స్ అయితే వర్క్ చేస్తున్నారట ఇందులో మీరైతే బెస్ట్ క్యాండిడేట్స్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఎలా సెలెక్ట్ చేసుకుంటాం బెస్ట్ గైస్ మీరు జనరల్గా ఆలోచించండి ఒక కంపెనీ వాళ్ళు వచ్చి ఒక వీడియో ఎడిటర్స్ గురించి చూస్తున్నారు అనుకుందాం లేకపోతే ఒక పర్సన్ వచ్చి ఒక వీడియో ఎడిటర్ మంచి వీడియో ఎడిటర్ గురించి చూద్దాం అనుకుంటున్నాడు సో అలా చూసినప్పుడు ఏమేమి కన్సిడర్ చేస్తారు చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ మనకి రేటింగ్ కనిపిస్తుంది చూడండి ప్రతి ఒక్కరి పక్కన ఇక్కడ 5 రేటింగ్ అని 4.9 అని రేటింగ్స్ కనిపిస్తున్నాయి చూసారా ఈ ఇక్కడ 5 ఆ యొక్క రేటింగ్స్ ఫస్ట్ అయితే చెక్ చేసుకుంటారు ఓకే దాన్ని బేస్ చేసుకుని ఫిల్టర్ చేసుకుంటారు లేకపోతే అలా కిందకు వచ్చేస్తే ఎవరు కొద్దిగా రీజనబుల్గా పెట్టారు ప్రైస్ అనేది కూడా చెక్ చేసుకుంటారు ఓకే సో ఇంకెలా కిందకి వెళ్తే ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 787 వర్క్స్ చేశారు 5 రేటింగ్ అయితే ఉంది ఇతనికి ఓకే ఇతనైతే 2000 చాలా ఎక్కువ పెట్టాడు సో ఇంత ఎక్కువ ఫస్ట్ మనం బేర్ చేయలేం కాబట్టి ఒక పర్సన్ నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను దేవాన్స్ గుప్తా అనేసి 429 రూపీసే పెట్టాడమాట సో స్టార్టింగ్ ప్రైస్ వీడియో ఎడిటింగ్ చేయడం కోసం ఓకే దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను ఫస్ట్ ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఐ విల్ ఎడిట్ యువర్ యూట్యూబ్ ఆర్ ఈవెంట్ వీడియో విత్ ఇన్ 24 అవర్స్ లోనే అది ఎడిట్ చేసి ఇచ్చేస్తారట ఇతను సో అతను వర్క్ గురించి మనం ఇక్కడ అయితే చెక్ చేసుకోవచ్చు ఎలా వర్క్ చేస్తున్నారు ఏంటనేసి ఎస్ బాగుంది ఇలా నీట్గా వర్క్ చూడొచ్చు అన్నమాట సో చూసిన తర్వాత 429 రూపీస్ పెట్టాడు కాబట్టి చాలా ఎక్కువ మంది అయితే ఆఫ్ చేసుకుంటారు ఇలాంటి క్యాండిడేట్స్ని సో ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఈ యొక్క క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ మనం అంతా నీట్గా చెక్ చేసుకొని మొత్తం అసలు అతని యొక్క డీటెయిల్స్ అసలు ఈవెంట్ అన్ని కూడా నీట్గా చెక్ చేసుకోండి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పైన మనకు ఒక యూఆర్ఎల్ కనిపిస్తుంది కదా ఆ యూఆర్ఎల్ క్లియర్గా చూడండి ఒకసారి ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది చూసారా ఆ క్వశ్చన్ మార్క్ అన్న ముందు ఉంటుంది చూడండి ఆ క్వశ్చన్ మార్క్ అన్న ముందు అంతా కూడా ఇలా కాపీ చేసి జస్ట్ ఇలా కాపీ చేసుకొని మళ్ళీ మన యొక్క ఎఫిలియేట్ లింకు మనం క్రియేట్ చేసి పెట్టుకున్నాం కదా అక్కడికి వచ్చేసేయండి ఓకే అక్కడికి వచ్చేసి ఇక్కడ ఎల్పి యూఆర్ఎల్ ఉంది కదా దాని మీద ఇచ్చేయండి క్లిక్ చేసి ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ కనిపిస్తుంది కదా ఆ టెక్స్ట్ బాక్స్ మీకు ఇచ్చేసి అక్కడైతే పేస్ట్ చేసేయండి పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి అంతే అంతకుమించి ఏం లేదు ఎంటర్ ప్రెస్ చేస్తే చాలు ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత కింద వెంటనే మనకు చూడండి ఒకసారి యాక్చువల్ లింక్ మన యొక్క ఎఫిలియేట్ లింక్తో పాటుగా మనం ఎక్కడైతే లింక్ గ్యాదర్ చేసాం ఆ యొక్క లింక్ దీనికి ఎంబెడ్ అయిపోయి ఒక మాస్టర్ ఎఫిలియేట్ లింక్ అయితే క్రియేట్ అయిపోయింది ఓకే ఆ యొక్క లింక్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి కాపీ ఆప్షన్ కనిపిస్తుంది ఆ యొక్క కాపీ ఆప్షన్ మీద ఇచ్చేస్తాను ఎప్పుడైతే ఆ యొక్క కాపీ ఆప్షన్ మీద ఇచ్చేసినా మన క్లిప్ బోర్డ్లో అయితే కాపీ అయిపోతుంది అన్నమాట మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇలాగ మీరు డిఫరెంట్ లింక్స్ క్లిక్ చేసుకొని ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని అక్కడ చక్కగా మీరైతే పేస్ట్ చేసుకొని పెట్టుకోండి ఓకే నేను ఇది ఒక ఎగ్జాంపుల్ కోసం ఒక
వీడియో ఎడిటర్ ది నేనైతే ఇక్కడైతే పేస్ట్ చేశాను అన్నమాట. అలాగే మీరు డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ తీసుకోవచ్చు. మీరు వీడియో టవర్స్ లేకపోతే లోగో డిజైనింగ్ కోసం చాలా మంది చూస్తుంటారు, లేకపోతే యానిమేషన్ లేకపోతే గ్రాఫిక్ డిజైనర్స్ గురించి చూస్తుంటారు, లేకపోతే డేటా ఎంట్రీ ఆపరేటర్స్ గురించి చూస్తుంటారు. అలాగే మీరు అందరి దగ్గరికి వెళ్ళి మంచి క్యాండిడేట్ని పిక్ చేసి రైట్. సో మీరైతే ఎఫిలియేట్ లింక్స్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి. ఓకే, ఈ యొక్క లింక్ చాలా చాలా పెద్ద లాంగ్ లింక్ ఉంది కాబట్టి సింపుల్గా మీరు గూగుల్లోని బిట్లీ అని టైప్ చేయండి. సో బిట్లీ అయితే వచ్చేస్తుంది అన్నమాట. సో బిట్లీ అన్నది ఏంటంటే పెద్ద పెద్ద యూఆర్ఎల్స్ షార్ట్ అండ్ చేస్తుంది అన్నమాట, అందుకు మించి అనేది. ఓకే, సో మీరు ఇలా కిందకు వచ్చేసి ఇక్కడ ఆ యొక్క లింక్ పేస్ట్ చేసి ఇక్కడ షార్ట్ అని క్లిక్ చేశారంటే వెంటనే మనకైతే చిన్న లింక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసారా, అది మీరు నీట్గా అయితే కాపీ చేసుకోండి. అసలు నిజంగా మనం అది కరెక్ట్గా వస్తుందో లేదో చెక్ చేసుకోవడానికి ఒక న్యూ ట్యాబ్ మీద ఓపెన్ చేసి అక్కడ నేనైతే పేస్ట్ చేసి చూపిస్తాను చూడండి, అదే కదా అనేసి. సో ఆ యొక్క లింకే ఓపెన్ అవుతుంది అన్నమాట. అంటే మనం ఈ యొక్క లింక్ యూజ్ చేసి మనం ప్రమోట్ చేసామంటే ఎవరైతే ఆ యొక్క లింక్ మీకు ఇచ్చేసారో ఈ యొక్క పేజ్ వచ్చేస్తుంది. ఆ యొక్క పేజ్లోని క్లియర్గా చెక్ చేసుకుంటారు, ఎస్ ఈ ఇతను బాగానే ఉంది కాబట్టి ఇతని మీద కంటిన్యూ క్లిక్ చేసి. సో ఇతను కనుక వాళ్ళు కనుక ఎక్వైర్ చేసుకున్నారంటే సో మనకైతే సో వీడియో ఎడిటింగ్ మీద ఎంతైతే పర్సంటేజ్ ఉంటుందో, సో నేను ఆల్రెడీ చెప్పాను కదా పర్సంటేజ్ మీ యొక్క ఎఫిలియేట్ అకౌంట్లోకి అయితే మనకైతే ఇక్కడైతే చక్కగా అయితే క్రెడిట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, బెస్ట్ కదా. సో గైస్ ఎప్పుడైతే మీ యొక్క లింక్ క్రియేట్ చేస్తారో ఎఫిలియేట్ లింక్, సో అది 30 డేస్ వరకు కూడా యాక్టివ్గా ఉంటుంది అన్నమాట. మనం షేర్ చేసిన ఒక ప్లేస్ దగ్గర కుక్కీస్ అయితే ఉంటాయి అక్కడ. ఆ ఎఫిలియేట్ లింక్ ద్వారా ఎవరైతే ఈ యొక్క సర్వీసెస్ అయితే చూస్ చేసుకుంటారో సో మీకైతే చక్కగా యాడ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో అమౌంట్ ఇక్కడ అది మాత్రం గమనించండి. సూపర్. సో గైస్ ఇప్పుడైతే సో మనమైతే క్రియేట్ చేసేసుకున్నాం, మన దగ్గర ఎఫిలియేట్ లింక్ అయితే రెడీగా ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఎలా ప్రమోట్ చేయాలనేసి చాలా మందికి అయితే డౌట్ వస్తుంది. దానికోసం మనం సూపర్ మనమైతే ఫేస్బుక్ అయితే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎక్సలెంట్ యాప్ ఫేస్బుక్ని యూజ్ చేసుకోవడం కోసం సింపుల్ సింపుల్ మీరైతే ఫేస్బుక్ అయితే ఓపెన్ చేసండి. ఇక్కడ ఫేస్బుక్లో ఇక్కడ పైన సర్చ్ కనిపిస్తుంటుంది కదా, ఆ సర్చ్లో మీరు సింపుల్గా వీడియో ఎడిటర్ మీరైతే కొటేషన్స్తో స్టార్ట్ చేయాలి. ఇప్పుడు కూడా ఇలా కొటేషన్ స్టార్ట్ చేసి మీరు వీడియో ఎడిటర్ అనేసి మీరైతే సర్చ్ చేయండి. ఎప్పుడైతే అలా సర్చ్ కొట్టారో ఇక్కడ ఆల్ మీద ప్రెస్ చేశారంటే ఇక్కడ చాలా మంది సో వీడియో ఎడిటర్స్ గురించి అయితే ఎదుగుతూ ఉంటారు. మీరు గమనించండి ఒకసారి, ఇక్కడ నీడ్ వీడియో ఎడిటర్ ఫ్రెండ్ రిక్వెస్ట్ ఫస్ట్ అనేసి అని అడుగుతుంది. ఇక్కడ చూసారా, ఇలా మొత్తం ఆల్ మీద క్లిక్ చేసామంటే చాలా ఎక్కువ మంది అయితే వీడియో ఎడిటర్ గురించి అయితే చూస్తారు. ఐ నీడ్ వీడియో ఎడిటర్. సో మీరు ఏం చేస్తారు, సింపుల్ ఇక్కడ కామెంట్ మీద క్లిక్ చేసి ఎస్ ఇక్కడ మీరైతే కామెంట్లు ఇక్కడ రాయండి. కొద్దిగా ఎఫెక్టివ్గా రాయడానికి అయితే ట్రై చేయండి. అంటే లైక్ సో వీ హ్యావ్ ఎ బెస్ట్ వీడియో ఎడిటర్, సో ఇఫ్ యూ వాంట్ సో ప్లీజ్ కాంటాక్ట్ హిమ్ అని చెప్పేసి మీరైతే ఆ యొక్క లింక్ ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒకసారి. సో సింపుల్గా ఇక్కడ రాస్తాను, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ గురించి రాశాను అనమాట. వీ హ్యావ్ ది బెస్ట్ వీడియో ఎడిటర్ ఇఫ్ యూ వాంట్ ప్లీజ్ కాంటాక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చేసి సింపుల్గా ఎంటర్ మీద ప్రెస్ చేస్తాను, అంతకు మించి చేయలేదు. ఇక్కడ చూడండి ఒకసారి, లింక్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది ఇక్కడ, అన్నీ ఇలా వచ్చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఈ లింక్ మీద వాళ్ళు క్లిక్ చేశారనుకోండి, ఏం ఓపెన్ అవుతుంది? సో డైరెక్ట్గా సో మన యొక్క అకౌంట్ ఏం ఓపెన్ అవుతుంది, డైరెక్ట్గా ఫైవర్లోకి వెళ్ళిపోయి ఎవరైతే మనం కాపీ చేసి అండ్ ఎఫిలియేట్ లింక్ క్రియేట్ చేసి పెట్టుకున్నాం ఆ యొక్క పర్సన్ దగ్గరికి అయితే వెళ్ళిపోద్ది అన్నమాట. అంటే ఆ యొక్క లింక్ సో అక్కడ ఓపెన్ అవుద్ది. ఎస్ 429 కాబట్టి కొద్దిగా మంచిగానే ఉంది, అంటే రివ్యూస్ బాగున్నాయి, 5 రేటింగ్ ఉంది కాబట్టి ఈజీగా అయితే మనకైతే బాగా చేసి పెడతాడు. అండ్ ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకుంటారు. ఓకే ఇతను బాగానే చేస్తున్నారు, సో ఆల్రెడీ ఇతను రివ్యూస్ ఏంటి అని చెక్ చేసుకుంటారు. ఎప్పుడైతే కంటిన్యూ మీద క్లిక్ చేసి ఎస్ అతను కనుక ఎక్వైర్ చేసుకున్నారంటే మనకైతే చక్కగా ఇక్కడ మన అకౌంట్లో అయితే అమౌంట్ అయితే పడిపోతుంటుంది అన్నమాట. ఓకే, డాలర్స్ రూపంలో. ఓకే, సో అది మనకి $100 అయిన తర్వాత మీరు బ్రహ్మాండంగా ఇది విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి చాలా మెథడ్స్ అయితే ఉన్నాయి గైస్, అన్ని మెథడ్స్ మీతో అయితే డిస్కస్ చేస్తాను. మీరేం చేస్తారంటే ఇలా మీరు ఆల్ మీకు ఇచ్చేసి ఎవరెవరికైతే వీడియో ఎడిటర్స్ కావాలో అందరికీ కూడా లింక్స్ అయితే ప్రాపర్గా అయితే మీరు అయితే డిజైన్ చేసుకోండి. ఆ యొక్క ఎఫిలియేట్ లింక్స్ ఇక్కడ మీరు అయితే చక్కగా పేస్ట్ చేసి మనం ఏం చేస్తాం, సింపుల్గా వేరే వాళ్ళ యొక్క వర్క్ని మనం ప్రమోట్ చేసి మనం అయితే ఆన్ చేస్తాం అన్నమాట. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్తున్నాను, ఇది మాత్రం మిస్ అవ్వదు. ఓకే, సో గైస్ దీంతో పాటు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్స్ అని ఉంటుంది. గ్రూప్స్ మీకు ఇచ్చేసారంటే వీడియో ఎడిటర్కి సంబంధించిన చాలా వరకు గ్రూప్స్ అంటాయన్నమాట. ఈ గ్రూప్స్ అన్నింటిలో కూడా మీరైతే జాయిన్ అవ్వండి. సో ఏం లేదు, కొన్ని గ్రూప్స్ అయితే వెంటనే యాక్సెప్ట్ చేస్తారు, కొన్ని గ్రూప్స్ అయితే కొద్దిగా వెరిఫై చేసి అయితే యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, అలా గ్రూప్స్లో కూడా మీరైతే పోస్ట్ చేయొచ్చు. ఓకే, అలా కాకుండా సో చాలా వరకు మనకి యూట్యూబర్స్ అయితే ఉంటారు, ఆ యూట్యూబర్స్కి వీడియో ఎడిటర్స్ అయితే కావాల్సి వస్తారు కాబట్టి ఒక యూట్యూబ్ అకౌంట్ ఓపెన్ చేయండి. అక్కడ అబౌట్ సెక్షన్లో మనకైతే వాళ్ళకి ఈమెయిల్ ఐడి దొరుకుతుంది, అక్కడ కూడా మీరైతే వాళ్ళని కాంటాక్ట్ చేసి సో మనం ఈ యొక్క లింక్ అక్కడ యూస్ చేసి బ్రహ్మాండంగా అయితే ఎర్న్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో నేను చెప్పంటే చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎర్నింగ్ మెథడ్ అన్నమాట. గైస్ మీరు వీడియో ఎడిటింగ్ నేను ఒక ఎగ్జాంపుల్లా చెప్పాను, కానీ వీడియో ఎడిటింగే కాకుండా నేను చెప్పాను కదా, సో చాలా కొన్ని 100 సర్వీసెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఆ సర్వీస్ అన్ని యూస్ చేసి ఒక రకంగా అయితే మనం ఆన్ చేయొచ్చు. ఓకే, సో క్లారిటీ వచ్చిందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో వన్స్ మీకు $100 వచ్చిన తర్వాత మీరైతే పేమెంట్కి అయితే వెళ్ళిపోవచ్చు. పేమెంట్ సింపుల్గా పేపాల్ యూస్ చేసి బ్రహ్మాండంగా అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క ఫైవర్ ఎఫిలియేట్స్ యూస్ చేసుకోండి. ఇంకా చాలా ఎక్కువ మెథడ్స్ ఉన్నాయి, అన్ని మెథడ్స్ మనకి సిరీస్ వైజ్ నేనైతే రిలీజ్ చేస్తాను అన్నమాట వీడియోస్. మీరు కనుక ఈ యొక్క వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేశారంటే సో నెక్స్ట్ వీడియో కూడా చేయడం నాకైతే మంచి బూస్ట్ అప్ అయితే వస్తుంది. ఓకే, అసలు మిస్ అవ్వదు. ఓకే, ఇంకొక మంచి ఎర్నింగ్ మెథడ్తో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు సెలవు, బాయ్ బాయ్.